నేను ఈ మార్గదర్శిని ఇంకొకటి యాడ్ చేస్తాను సార్. మార్గదర్శికి సంబంధించి విచారణ ప్రారంభమైన తర్వాత లేదంటే ఆ రోజు ఉండవెల్లి గారు ఏదైతే పిటిషన్ వేయడము, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ సిఐడి దీన్ని విచారిస్తున్న రెండులో మార్గదర్శి మీద దాడి జరుగుతోంది, ఈనాడు మీద దాడి జరుగుతోంది, రామోజీరావు మీద దాడి జరుగుతుంది అనేటువంటిది ఒక ఒక ప్రపగండ కావచ్చు, ఒక ప్రచారం అటు ఈనాడు నుంచి కావచ్చు, లేదంటే తెలుగుదేశం సపోర్టర్స్ నుంచి ఇది వస్తుంది. దీన్ని ఎందుకు అంటే ఒక వ్యక్తిని విచారించడం తప్పు అనేటువంటిది అనేటువంటి ఆలోచన ఎట్లా చేసింది? అబ్సల్యూట్లీ వాట్ హ్యాస్ హ్యాపెండ్ అది కరెక్ట్ కాదు, కానీ పట్టుబడింది. పట్టుబడిందని కెమఫ్లేజ్ చేయాలంటే ఏదో ఒక అలజడి తీసుకురావాలి. ఈ తీసుకురావాలంటే ఎవ్వరు దొరక్క ఈ సోకాళ్ళు రిపోర్టర్స్ వాళ్ళ తాలూకు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు రిఫరేఫర్ అంతా కలెక్ట్ చేసి మీరేమంటారు అంటే వాళ్ళు ఏంటి పేపర్, వాళ్ళకి ఏం తెలుసు అసలు ఎంత డిపాజిట్స్ ఏంటో చిట్స్ ఏంటో అదే ఏం తెలియని వాళ్ళు వచ్చేసి ఓ ఇది మార్గదర్శి మీద ఖర్చుపెట్టి ఈనాడులో విమర్శిస్తున్నారని ఖర్చుపెట్టి ఎస్ ఈనాడులో విమర్శిస్తున్నారు ఖర్చు అని అంటున్నారు. ఎందుకు విమర్శిస్తున్నారు? కరెక్ట్ అది, ఈజ్ ఇట్ రైట్? ఇఫ్ ఇట్స్ రైట్ క్లియర్గా మనం చెప్పొచ్చు కదా, ఏమని ఇది ఇది కరెక్ట్ కాదు ఈ విధంగా మనం వస్తున్నామని చెప్పి మనం చెప్పొచ్చు కదా. మనకు ఉండేది మనం చెప్పేవాళ్ళం ఇదివరకు, ఏదైనా వస్తే ఇది కరెక్ట్ కాదు ఇలా అని చెప్తే ఇలా అని దానికి రిప్లై వేసుకోవటం ఏదో జరిగేది. ఇప్పుడు అలా కాదు కదా, ఓ పాంప్లెట్, ఈనాడు ఈజ్ పాంప్లెట్ టు ది తెలుగుదేశం. మార్గదర్శి ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఈనాడు. ఇట్ షుడ్ నాట్ బి క్లబ్. ఇప్పటికీ మీరు అన్నది ఉండవల్లి గారు ఆ రోజున చేసినటువంటి ఇది సుప్రీంకోర్టులో రేపు 28 ఏప్రిల్ అనుకుంటారు వచ్చేది ఉంది ఇక్కడికి. ఇది సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందని చూడాలి. అది డిపాజిట్స్ అన్నీ అది తీసుకోవడం కరెక్టా కాదా, కరెక్ట్ కాకపోతే ఏమిటి, ఇట్లా ఎందుకు చేయించలేదు ఫ్యాక్ట్? వాళ్ళు గవర్నమెంట్ కూడా పిలిచి కరెక్ట్ కాదని అడగాలి కదా. ఎవరిని అపోజిషన్ పార్టీని పిలవకుండా ఎవరు రాకుండా ఆ కేసు డిపాజిట్స్ కేసు కొట్టించేశారు. ఇది అంటే మేనేజ్ చేయటమే కదా, ఇది హౌ ఇట్ ఇస్ మేనేజ్డ్, ఆ విధంగా మేనేజ్ చేయక ఇది ఉంది కాబట్టి మళ్ళీ తర్వాత ఏదో సుప్రీంకోర్టులో ఇంకేమో అనుకున్నారు ఉండవల్లి గారు కానీ ఇంకేదైనా కానీ ఎప్పటికైనా ధర్మం న్యాయం ఎప్పటికైనా బయటకు వస్తాయి. న్యాయం ఏదన్నా కొంచెం కాలం డిలే అవ్వచ్చు, బట్ ధర్మం అనేది ఎప్పటికైనా నిలబెడుతుంది. డెఫినెట్గా రేపు 28 సుప్రీంకోర్టులు ఏమవుతుంది అనేది వేరే విషయం. అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ తీసుకోవద్దు అనేది ఉంది కదా. ఇప్పుడు ఈ ఇంకొక డొంక తెలుగులో డిపాజిట్ తీసుకోవడం ఎందుకు? అప్పుడు మీలాంటి వాళ్ళు ఉంటుండే, కృష్ణమూర్తి లాంటి వాళ్ళు లాంటి వాళ్ళు ఉంటుండే అవుతారు. బట్ ఈ రోజు ఆ బర్గర్స్ మీద నమ్మకం ఉందా సార్ జనాలకు? అక్కడ దాకా ఎందుకండి, మనం సపోజ్ డాల్ఫిన్ హోటలే ఉంది, మా అబ్బాయి మై సన్ శ్రీనివాస్ హీఈస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ ద డాల్ఫిన్ హోటల్ ఫర్ 2-3 ఇయర్స్. నేను బయటకు వచ్చిన తర్వాత అతన్ని కొంచెం ఇది చేయటం మొదలుపెట్టారు. అలాగ అది ఇలా అనేటప్పటికీ కొంతకాలం అయినాక ఆయనే వెక్స్ అయ్యాడు. హీ కేమ్ అవుట్ సమర్థుడిని ఏమన్నా జనరల్ మేనేజర్ తీసుకొచ్చి పెట్టాలి కదా అక్కడ. ఎవరైతే సమర్థులు వాళ్ళు పెడతారు కానీ నాట్ కిత్ అండ్ కిన్ అన్న మనిషి ఆయన కాకుండా విజయేశ్వరి రెండో కోడలు ఎండి ఈవిళ్ళు ఎండి వాళ్ళు ఎండి ఈ ఎండి ఆ ఎండి ఎండి ఏమి సమర్థత? సరే మా అమ్మాయి ఉంది, కళాంజలి ఎస్టాబ్లిష్ చేసింది, కొన్ని సంవత్సరాల పర్యంతం శ్రమపడి డిగ్రీ కూడా చదవకుండా కంప్లీట్ చేయకుండా ప్రక్కన పెట్టి అంత ఎస్టాబ్లిష్ చేసి నమ్మి ఆ కళాంజలిలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇంకొక దగ్గర దొరుకుతాయి అనేది కష్టం ఆ రోజుల్లో. అటువంటిది రాను మేము కొంచెం బయటకు వచ్చి వేడి తగులుతున్నప్పుడు మై డాటర్ డిడ్ నాట్ కమ్అవుట్ ఆఫ్ ది కళాంజలి, షీఈస్ దేర్ ఓన్లీ. ఎప్పుడో అందరూ వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు కూడా పెట్టిన ఈ శేషం మాత్రం ఎందుకు అనుకున్నాడేమో శేషం. మిస్సెస్ ద్వారా రమాదేవి గారితో మన వాళ్ళ పెద్దమ్మ ద్వారా కబురు, అది శైలజ మేనేజ్ చేస్తుందని చెప్పు అని చెప్పి ఆవిడ కబురు చేసి ఆవిడని కళాంజలి నుంచి పిలిపించి సమాజ్గూడలో సెంట్రల్ ఆఫీస్ పిలిపించి అమ్మ అది ఇది మాట్లాడామే వాళ్ళ పెద్దమ్మగారు, ఈ కళాంజలి కూడా శైలజ కావాలంటుంది చూడాలంటుందని చెప్పి చూడాలంటుంది. ఆవిడ అడిగినప్పుడు వీళ్ళు ఏమి సమాధానం చెప్పాలి? ఎస్టాబ్లిష్ చేసింది ఆమె, తిరిగింది ఆమె, కష్టపడింది ఆమె, కాబట్టి లెట్ హర్ రన్ అని చెప్పవలసిన మనుషులు పోయి మెల్లిగా మీ జీవితం మీ ఇష్టం మీ ఇది అని చెప్పి వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాటలు